एलजी पॉलीमर्स लीकेज घटनलो चनिपोयिन 12 मंदी मरणालकु आ समस्त याजमान्युले बाध्यत वहिंचालनी मी निर्लक्ष्यं वल्ल अमायकुल प्राणालु कोल्पोयारंटू तूर्पु गोदावरी जिल्ला काकीनाड एटीयूसी सीएटीयू कार्मिक संघालु निरसन तेलिपारु। ఇవాళ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ముందు ఏఐటీసీ ఐఎన్డీయూసీ ఐఎఫ్టీయూ సిఐటీయూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి నిరసన తెలియజేయడం జరిగింది। మొన్న జరిగినటువంటి ఘటనలో 12 మంది మరణించారు। ఇది మరణించలేదు, గ్యాస్ లీకేజ్ వల్ల కాదు, ఇది మరణాలు। ఎల్జీ పాలిమర్ యాజమాన్యం చేసినటువంటి అచ్చలుగా నమోదు చేసి వాళ్ళందరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ అఖిలపక్ష కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। యాజమాన్యం గ్యాస్ లీకేజ్ అవుద్దని చెప్పి ఊహించి అక్కడ గ్యాస్ లీకేజ్ ని అరికట్టేటువంటి ఏర్పాట్లు చేసుకొని ఉండాలి। అలా చేయకపోవడం మొదటి తప్పు। ఇంకా రెండోది ఏంటి అంటే గ్యాస్ లీకేజ్ అవుతున్న వెంటనే గ్రామాలకిలో హెచ్చరిక చేసి ఆ గ్రామ ప్రజలు దూరంగా వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేసి ఉండాలి। ఈ రెండోది కూడా ఆ యాజమాన్యం చేయకపోవడం అనేది ఈ మరణాలకి యాజమాన్యమే తీవ్ర నిర్లక్ష్యం। మరో పక్కన ఇలాంటి పరిశ్రమలు లాక్ డౌన్ అనంతరం తెరుచుకుంటే ఈ రసాయనిక పరిశ్రమలు తిరిగి ప్రారంభించేటప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పి ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వ అధికారులకు తెలుసు। కానీ చర్యలు ఎటువంటి తనిఖీలు లేకుండా పరిశ్రమల్ని రన్నింగ్ లో పెట్టేటువంటి అవకాశం యాజమాన్యాలకు ఇచ్చేస్తే ఇలాంటి నిర్లక్ష్యాలు పెరుగుతూ ఉంటాయి। దీనికి మూల్యంగా ప్రజల ప్రాణాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది। కాబట్టి తక్షణమే నిపుణులతో కూడినటువంటి కమిటీ వేసి లాక్ డౌన్ అనంతరం తెరిచేటువంటి ప్రతి పరిశ్రమని సమగ్ర తనిఖీ చేసిన తర్వాతే తిరిగి ప్రారంభించాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం। వలస కార్మికులు చాలా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు, వేల మైళ్ళు నడుచుకుంటూ సొంత ఊర్లకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। నానోత దృక్పథాలు ఈ ప్రభుత్వాలకు ఉంటే తక్షణమే వాళ్ళని సొంత గ్రామాలకు పంపేటువంటి ఏర్పాటు చేయాలి, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి దిగాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది। సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల్ రాసుకున్నారు।